నమస్కారం మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం ఇక డిటైల్స్ చూస్తే అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో గ్రీన్ భారత్ ఫౌండేషన్ వారు సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లకు సన్మాన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ సోదరుడు మల్లికార్జున విచ్చేశారు గ్రీన్ భారత్ ఫౌండేషన్ నూతన కార్యాలయం ఓపెనింగ్ చేసి సర్పంచ్ ఉపసర్పంచ్లకు వార్డు మెంబర్లకు సన్మానం చేశారు మల్లికార్జున మాట్లాడుతూ గ్రీన్ భారత్ ఫౌండేషన్ వారు మంచి కార్యక్రమం మొదలుపెట్టారు త్వరలో మా వంత సహాయ సహకారాలు కూడా అందిస్తాం ఇలాంటి మంచి కార్యక్రమాలకు మా పార్టీ గాని మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మా అన్న రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి మా పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఇలాంటి మంచి పనికి తోడ్పాటు ఉంటుందని ఆయన అన్నారు త్వరలో గోరంట్ల మండలానికి గ్రీన్ గోరంట్లల అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి సర్పంచ్ సరోజా నాగేనాయక్ ఉపసర్పంచ్ రాజారెడ్డి పట్టణ కన్వీనర్ మేదరా శంకర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నూర్ మహమ్మద్ శంకర్ రెడ్డి శేషానంద్ రెడ్డి సుకుమార్ రామచంద్రారెడ్డి గ్రీన్ భారత్ ఫౌండేషన్ శంకర్ నారాయణ వార్డు మెంబర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమాని కార్యక్రమం నిర్వహిస్తున్నాం. థాంక్యూ సార్. ఇక్కడ కొరుతున్నాం. స్వామి ఇక్కడ చూడు. స్వామి స్వామి రాజా స్వామి ఇక్కడ అట్లే కలుస్తాయి సర్పంచ్ అయినటువంటి సూర్యనారాయణ గారిని వేదికను అలంకరించవలసిందిగా సభాముఖంగా కోరుచున్నాం. మా ఊరి సర్పంచ్ సభ్యులు గోరంట్ల వార్డు సభ్యులు హిదాయతుల్లా గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వాను వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అందరూ పోతండి ఊరికి ఇట్లా గజిబి చేయాలి. దాని వల్ల క్యాన్సర్ వస్తున్నాయి, దీని కంటికి నివారించడానికి ప్రత్యేకంగా ఇప్పుడు అందరూ మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను. అందరికి ఈ ప్లాస్టిక్ ని నివారించడానికి అందరూ కృషి చేయాలని చెప్పి సర్పంచ్ గారు ముఖ్యంగా దానికి మేము విన్నవిస్తున్నాము. ఈ ప్లాస్టిక్ ప్రత్యేకంగా చర్య తీసుకోండి, అప్పుడు సుందరీకరణ అవుతుంది. ఈ గ్రామ సుందరీకరణ కావాలంటే ప్లాస్టిక్ అంతం కావాలి. నెక్స్ట్ ప్రతి వార్డుకి విలేజ్ గ్రీన్ బెల్ట్ కమిటీస్ ఏర్పాటు చేస్తాం. రాత్రి కూడా మినిస్టర్ గారితో మాట్లాడాను. ఫుల్ టైం దీంట్లో పాల్గొంటాను. ఈ కార్యక్రమం ఫౌండేషన్ డెవలప్మెంట్ చేస్తాను మన మండలం, తర్వాత మన నియోజకవర్గ వ్యాప్తంగా మీకు ఒక చెట్టు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్తున్నాడు సారు. తప్పకుండా మా నుంచి ప్రభుత్వం నుంచి మీకు 100% సహాయ సహకారాలు ఉంటాయని సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. అన్నగారితో కూడా చర్చించినాను, తప్పకుండా చేద్దాము. మనము ప్రభుత్వము మీరు చేసే ఈ మంచి కార్యక్రమంలో తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు వ్యక్తిగతంగా, తర్వాత ప్రభుత్వ పరంగా కూడా మా నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఇక్కడ మన ఫస్ట్ మన గోరంట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, సభ్యులు,
अंदर इंचार्जी इकड़ना नायक बाध्यता मनम वारी सहाय सहकार अच्छी कार्यक्रम विजयवंत अट्ले नैक्स्ट मंडलम तरवा निजर्ग व्याप्त मन दी बात फस्ट मन ग्राम दी चूस्ता निरूपिदा तरवा इकड़ मन तुंदर पिल पारक एर्पट्ठा वाट मन ग्रीन भारत फाउंडेशन वारी सहाय सहकार सूचना सलह सूचन मन तरवा सार मैं ना तो चर्चा अंत मुदे मे रे सारे मैं पेदू अमो चित्रावती नदी चला चलू अंत पड़ी पाड़ी दाँ क्लीन चाहे सर मा फौशन तरफ अभी सार चार मंच कार्यक्रम सर मेमूड तपक मेमू पार्टी नायक इकड़ना प्रजा प्रतिनिधु पागोटा रेप नो अप्रि सार रिटैर्ड तरह एप्रि रेल आ प्रोग्रम पे खचिता मन पटना दर पसर क्लीन चेसकोनी नदी चित्रावती नदी चना पेर प्रख्यात चंदनि दाँ मन डेवलपा तरवा इकड़ा इंका रे मूड कार्यक्रम पागोवासी काबी कार्यक्रम कार्यक्रम एर्पड़ा ग्रीन भारत फाउंडेशन सभ्युक मरी वेद वैएस पार्टी नायक कार्यकर्ता पेदल सोदरी सर्पंच गारी प्रति ओखर की पेर पेर ना हृदयपूर्वक नमस्कार इंदा शंकरनायन सार गारु फाउंडेशन इरवे संवत्सराल कार्यक्रम कार्यक्रम विंटुन्नानु बृंदावन कॉलनी कार्यक्रम एर्पाटु चेसिनप्पुडु सार आलोचन अयिते चाला मंचिदि चाला मंचि प्रोग्रम ఈ రోజుల్లో చెట్లు అనేది చాలా తగ్గిపోతున్నాయి అంతరించిపోతున్నాయి రాబోయే దినాల్లో చెట్ల మనం కూడా చాలా కష్టంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో సార్వారు చేస్తున్న సార్ గారు చేస్తున్న ఈ కార్యక్రమాలు చాలా మంచిగా ఉన్నాయి ఇలాగే చాలా గర్వ కారణం ఇది తెలకొల్పాలంటే ఆయన అనునిత్యం కొచ్చెరు మండలంలో అయితే ఏమే కోరట్ల మండలంలో అయితే ఏమే ఆయన 36 మండలం చెప్పలేము చాలా మంచి ఆలోచన భావితరాలకు సార్ మీరు చెట్టు లాంటి వారు మీరు భావితరాలకు ఒక చెట్టు లాంటి వారు मन उड़ी संस्थ उ अभी अट्ठे डेवलप कावाल इप्ड सर्पंच गार अभी भगवंत अंटे भगवंत सर्पंच गार गन तरह गोरंट गुड मार्निंग अने कार्यक्रम मदलपेटा सर सभा को सार इपड़े रेपे రేప్ చనమ నుంచినే ఇంటికో చెట్టు పెట్టాలని చెప్పి అనౌన్స్ చేయాలని నేను హృదయపూర్వక నమస్కారం నేడు స్వచ్ఛ భారత్ గ్రీన్ భారత్ అనే ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి మాకు అతిథులుగా పిలిచి సత్కరించినందుకు వారికి మా కృతజ్ఞతలు టౌన్ కన్వీనర్ శంకరనారాయణ గారు वार्ड सभ्युकू वैसी सीनियर नायक पात्रिके मित्र अंदर की ग्रीन भारत फाउंडेशन व्यवस्थापक शंकर नारायण सार गारी अंदर की धन्यवाद शंकर नारायण सारे चपाले रोजंत टाइम चालू चला दूरदृष्टि सेवा दृक्पथम गल व्यक्ति सार త్వరలోనే రిటైర్ అవుతున్నారు ఎన్నో అవార్డులు స్టేట్ లెవెల్లో తీసుకున్నారు
వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత వారి శేష జీవితమంతా ఈ గ్రీన్ భారత్ ఫౌండేషన్ ద్వారా ఈ చెట్లు పెంచే కార్యక్రమం సరైన సమయమే దొరికింది మరి వాళ్ళ సపోర్ట్ తో సేవ చేసే భాగ్యం నాకు దొరికింది ఈ దీంట్లో భాగంగా వాళ్ళని కూడా మేము కలుపుకునేసి మా 20 మంది వార్డ్ సభ్యులకి ఒక షరతు విధిస్తాం ఖచ్చితంగా ప్రతి నెల ఎన్ని మొక్కలు నాటాలి దానికి శంకరనారాయణ సార్ పర్యవేక్షణలో ఖచ్చితంగా ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడమే కాకుండా గ్రీన్ భారత్ కూడా గ్రీన్ గోరంట్ల కూడా చేసి పెడతామని చెప్పేసి పార్క్ కూడా నా ఆలోచనకు దగ్గరగా ఉన్నాయి మొక్కలు ఆల్రెడీ తెప్పించి పెట్టాం పుల్లేరు రోడ్లో పెద్ద మొక్కలు తెప్పించి పెట్టినాం రోడ్డు వర్క్ జరుగుతుంది అయిపోయిన వెంటనే అక్కడ ఒక 100 మొక్కలతో రోడ్డు చాలా వెడల్పుగా ఉంది దాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం సో ఇది వేదిక అయింది కాబట్టి ఈరోజు చెప్పాల్సింది వస్తుంది ప్రతి ఇంటి దగ్గరను ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాం అలాగే సార్ చెప్పినట్లు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం చేపడతాం మా పంచాయతీ సిబ్బంది అనౌన్స్ చేసిన తర్వాత అనౌన్స్ చేస్తారు ఈ నెలంతా అనౌన్స్ చేస్తారు 10వ తారీఖు తర్వాత 1వ తారీఖు నుంచి పూర్తిగా దాని నిర్మూలన కార్యక్రమం చేపడతాం 20 రోజులు చాలు సో చెట్ల ఈ తర్వాత సార్ ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం సేవ చేయడంలో కొంచెం ముందుంటారు ఇప్పుడే వచ్చి వెళ్ళారు శేషానంద రెడ్డి గారు వాళ్ళు ఎక్కడో ఉన్నా కూడాను ఏదన్నా సర్వీస్ అంటే వచ్చి పాపం ఆయనంత సహాయం చేసి వెళ్తూ ఉంటారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ అవకాశం కల్పించిన శంకరనారాయణ సార్ గారికి మరి ఇలా మాట్లాడే అవకాశం కల్పించిన మంత్రి గారు మల్లగుండ్ల శంకరనారాయణ అన్నగారు తర్వాత మల్లికార్జున అన్నగారు మనం ఈ స్థాయిలో ఈరోజు మాట్లాడుతున్నామంటే వారి ఆశీస్సులతోనే మాట్లాడుతున్నాం ఈ అఖండ మెజారిటీ వచ్చిందంటే వారి ఆశీస్సులు గోరంట్ల వాళ్ళ ఆశీస్సులు అన్నీ ఫలించినాయి ఈ మెజారిటీ కంటే ముఖ్యం మనం అభివృద్ధి చేసి చూపించడం ఖచ్చితంగా చేసి చూపిస్తాం ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయేలాగా చేస్తామని చెప్పేసి ఇందు మూలంగా మీకు హామీ ఇస్తున్నాను.